గుడ్ ఈవినింగ్ టు ఈ మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్ ఆఫ్ స్టూడెంట్స్. మన మ్యాథ్స్లో ఎప్పుడు ఏ ప్రశ్న కానీ ఏ ఫార్ములా కానీ ఇచ్చినా ఎందుకు ఏమిటి ఎలా ఈ ప్రశ్నలు వేయగలిగేటట్లుగా ఉండాలి. రెండవ ఉదాహరణకు వై, ఫస్ట్ క్వశ్చన్ ఏంది వై, ఎందుకు ఎందుకు అని రాదు. వాట్స్ ఏమి, ఇది ఏమి అనేది మనకు పనికి రాల్సింది మన మ్యాథ్స్లో. ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఈ మూడు వేయాలి ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, అందరూ తెలిసిందే ఈ జీవితంలో ఎక్కడ ఉపయోగపడదు కానీ, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అన్న ప్రశ్న. ఇది గుర్తుపెట్టుకొని ఉంటాం కదా, ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా వస్తుంది రాయగలేటట్టు ఉంది. కొన్ని ఇటు నుంచి ఇటు అని రాయాలి, ఇటు నుంచి ఇది రాయాలి. మన క్వశ్చన్ ఏం చేస్తారు, ఇది ఇచ్చి ఇది క్వశ్చన్ అడుగుతుంటారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే క్వశ్చన్ ఇస్తాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ ఈక్వల్ డాష్ అని ఇచ్చేసి, కింద ఆప్షన్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని, బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని, సి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని, డి బి అండ్ సి అని ఇస్తున్నాను. మీరు ఏ టిక్ చేస్తారు, ట్రై చేయండి. నేను ఇది ఎట్లా వస్తుందో ఎందుకు అని అడిగినారు కదా పిల్లలు, ఎందుకు అని అడిగినారు. నేనంటాను ఫర్ ఎగ్జాంపుల్ వీ నో దట్, మనకు తెలిసిందే తెలిసిన అంశం నుంచి తెలియదు అనుకుందాం, తెలిసిన దత్తాంశం నుంచి తెలిసింది. వీ నో దట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇస్ వాట్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కదా. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే, హోల్ అంటే ఈ మొత్తానికి స్క్వేర్ అంటే దీన్ని రెండుసార్లు తీసుకోవాలి కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ స్క్వేర్ తీసుకోవాలి. ఈ ఇక్కడ ఏమైనా ఇదో బైనామియల్ వెళ్ళాలి, ఇదో బైనామియల్ వెళ్ళాలి. టర్మ్ ఫస్ట్ టర్మ్ ఇన్ ది సెకండ్ ఏ ఇంటూ ఏ కదా, ఇలా రాస్తాం. మళ్ళీ ఏ టు బి రాస్తాం కదా, ప్లస్ ఇండికేషన్ ఉంది కాబట్టి అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఏబి రాస్తాం, ఏతో అయిపోయిందా, బితో వస్తాం బిఏ. తర్వాత బి ఇంటూ బి, ఈ విధంగా నేను మల్టిప్లికేషన్ చేశాను. ఇది కూడా తెలియాలి కదా బేసిక్, ఏ ఇంటూ ఏమవుతుంది. మనం ఇంతకుముందు అన్నట్టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పినారు కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్. మరి ఏబీ అన్న బిఏ అన్న ఒకటే కదా, కంప్యూటేటివ్ ప్రాపర్టీ మనకు తెలుసు కదా. కంప్యూటేటివ్ లా ఆర్ ఇంకో దీనికి ఇంకో పేరు ఉంది, ఏంది ఏబిలియన్ లా అని. ఈ లాస్ ద్వారా ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ కాబట్టి, ఏబి రాసినా బిఏ రాసినా ఒకటే కాబట్టి ఆర్డర్గా తీసుకున్నాను. ఏబి బిఏను ఏబి రాస్తాను, బి ఇంటూ బి తీసుకున్నాను. మరి వన్ పెన్ ఈజ్ ఈక్వల్ 2 pens అని రాయొచ్చు కదా, ఇది కూడా ఏబినే ఇది కూడా ఏబినే అంటే ఇది కూడా ప్లస్ ఇది కూడా ప్లస్ కదా. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వచ్చిందా. లేదు నేను దీని నుంచి ఇది రాబట్టా అనుకున్నా, అప్పుడు ఏం చేస్తాము, నాకు ఇట్లా ప్రూవ్ చేయమని చెప్పలే, ప్రూవ్ దట్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఉంది. ఏ స్క్వేర్ నేను ఈ టర్మ్ ను 3 టర్మ్స్ను 4 టర్మ్గా నేను ఎక్స్పాన్షన్ చేసుకుంటాను, 2ab 1ab ప్లస్ ఇంకో ఏబీగా రాసుకుంటాను. ఫస్ట్ 2లో ఏ కామన్ తీయొచ్చు కదా, ఏ కామన్ వచ్చి ఇంకో ఏం కలిపి ఏ స్క్వేర్ కాబట్టి ఏ ఇంటి ఏ వేసుకోవాలి అని చెక్ చేసుకోండి. ఏ కామన్ వచ్చేసింది కాబట్టి బి ఉంది. మరి రెండింటి ఏం కామన్ ఉంది, బి ఉంది. ఇక్కడ బి స్క్వేర్ అంటే 2 b's ఉన్నాయి కాబట్టి ఒక బి కామన్ ఇస్తాం. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి కామన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాను, ఏ ప్లస్ బి కామన్ ఇస్తాం. రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ, ప్లస్ ఏ ఉంది. ఇక్కడ ఏముంది, ప్లస్ బి. ఏమొచ్చింది ఇక్కడ, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు పైదాని ఆన్సరు మీరు రాసి ఉంటారు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం టిక్ చేయాలి, మైనస్ ఉంది కాబట్టి ఇది కాదు, ప్లస్ ఉంది, సరే ఇది అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే పెట్టేసి చూడండి, ఇక్కడ సిలో కూడా ఏ ప్లస్ బి ఉంటే ఏ ప్లస్ బి ఉంది కాబట్టి బి ఆన్సర్ సి ఆన్సర్ అవుతుంది. డీని కూడా చూడాలి కదా, బి అండ్ సి అన్నాడు కాబట్టి మన ఆప్షన్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ డి. ఈ విధంగా మనం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎందుకు ఏమిటి ఎలా మీకు ఇది తెలిస్తే, ఎందుకు ఏమిటి ఎలా ఈ మూడు మ్యాథమెటిక్స్లో అడిగితే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్కి ఫార్ములా ఏంటంటే మ్యాథమెటిక్స్ ఇదే,
ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా మీకు ఈ కాన్సెప్ట్ వస్తే, ఎందుకు ఏమిటి ఎలా అని మీరు ప్రశ్నించగలిగితే ప్రతి దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఇట్లాగే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నాం, మరి ఇది కూడా ఎందుకు, ఇది కూడా చెప్పండి, ఇది కూడా చేయండి. ఎట్లాగే ఇట్లా చేయండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది మైనస్ ఏబి వస్తుంది. దీంతో పూర్తి అయిపోయాం కానీ సెకండ్ టర్మ్ కొంచెం ఫాస్ట్గా చేయవచ్చు కదా. సెకండ్ టర్మ్ ప్లస్ ఏబి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి స్క్వేర్. ఓకే, ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అవుతుంది కదా, ప్లస్ మైనస్, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా మనకు ఎప్పుడే కానీ వై అనే క్వశ్చన్ వేయాలి, ఎలా, హౌ, హౌ మచ్ కాదు, హౌ, అదే ఎందుకు ఏమిటి, ఏమిటి అనేది రాకపోతే గుర్తుదే, ఎలా అని రాకపోతే తెలియక తెలుసుకోకపోతే మన పని మ్యాథమెటిక్స్లో సక్సెస్ కాము, ఇది గుర్తుంచుకోండి. బాయ్.